బాధుడే బాధుడు కార్యక్రమం మన ప్రీతమ నాయకులు చంద్రబాబు గారి యొక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి గెలిపించుకున్నటువంటి చోలమితి గారిని సందపూడి తొల్లపాడు రెండు గ్రామాలు కలిసి గర్వపడేటువంటి విధంగా గెలిపించినటువంటి రెండు గ్రామాల నాయకులు కార్యకర్తలు అందరినీ పేరు పేరును అభినందిస్తున్నారు. ఎందుకంటే ఆమె గెలిచినాక ఇదే మనం ఫస్ట్ మీటింగ్ ఈ టైంలో గెలిచినటువంటి వాళ్ళు చరిత్రలో ఉండిపోతారు. ఆ గ్రామాలు కూడా చరిత్రలో ఉండిపోతాయి. అరాచకపు పాలనలో ఎదురుండి పోరాడి గెలిపించుకున్నారు కాబట్టి ఇది ఒక చరిత్ర సందర్భానికి తుర్లపాడుకి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆమె గెలిచినందుకు గట్టిగా వారిని చప్పట్లు కొట్టి అభినందించండి. ఎందుకంటే వచ్చేది మన గవర్నమెంట్ 23 ఎన్నికలు వస్తాయి. అప్పటిదాకా వాళ్ళు డమ్మీలుగా వస్తారు. ఈ ప్రభుత్వంలో వాళ్ళేం చేసేది లేదు, వాళ్ళ చేత కాదు, వాళ్ళేమి అభివృద్ది చేసేటువంటి వాళ్ళు కూడా కాదు. రేపు మరలా తిరిగి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వీళ్ళ గెలుపుకు ఒక గుర్తింపు వస్తుంది. మన పార్టీ వాళ్ళకే కాదు, వాళ్ల పార్టీ వాళ్ళకు కూడా గుర్తింపు రావాలంటే మళ్ళా మనం రావాలి. అప్పుడు వాళ్ళు ఉంటారా ఉండరా తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే వాళ్ళు గెలిచి కూడా ఉత్సవ విగ్రహాలు అయిపోయారు. ఆ పార్టీ వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు, మనమే కాదు తిట్టుకున్నారు లేదా. ఆ పార్టీలో గెలిచిన సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు కూడా వారిని తిట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఎవరికి ఏ అభివృద్ది ఎక్కడ జరగటం లేదు. ఎందుకు గెలిచామని బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక అవగాహన లేని ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఎంతో ఉత్సాహంతో వచ్చారు. వాళ్ళు అధికారం వచ్చింది ఏదో చేద్దామని, కానీ ఎవ్వరికి ఏమి లేదు. అందరి చేతులు కట్టుబడేశాడు. ఆయన మాత్రం బ్రహ్మాండంగా తాడేపల్లిలో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఆయన మాత్రం ముఖ్యమంత్రి పదవి, ఈ అధికారాన్ని ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈరోజు అందుకనే ప్రజలకు కష్టాలు వచ్చినాయి. పేద ప్రజలు ఆలోచించాలి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి. ముఖ్యంగా దళితులు, ఎస్టీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, ఈ నాలుగు వర్గాల మీదనే భారం మోపుతా ఉన్నాడు. ఆ నాలుగు వర్గాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఆ నాలుగు వర్గాల మీదనే పన్నులు భారం పడతా ఉంది. ఈరోజు 80% వాళ్లే ఉన్నారు ఈ నాలుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లు. ఈ నాలుగు వర్గాలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి తాడేపల్లిలో కూర్చొని ఈ నాలుగు వర్గాల మీద ఎన్ని సంక్షేమ పథకాలు తెలుగుదేశంలో ఉన్నాయి మొత్తం రద్దు చేశారు. ఈరోజు చివరికి ఎన్ని సంక్షేమ పథకాలు తెలుగుదేశంలో ఉన్నాయి మొత్తం రద్దు చేశారు. ఈరోజు చివరికి ఏమొస్తున్నాయి, అమ్మఒడి విద్యా దీవెన అంటున్నాడు. అమ్మఒడి కూడా సగం మందికి ఇవ్వటం లేదు. గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండేది, ఇప్పుడు అది కూడా ఎత్తేసి విద్యా దీవెన అది కూడా సరి చేయటంలో చదువుకున్న పిల్లలేమో సర్టిఫికెట్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. దళితులకు ఎన్నో పథకాలు ఉన్నాయి. అంబేద్కర్ విద్యా విదేశాలకు పోయేవాళ్ళకు పథకం ఉంది. కార్లు కావాలంటే ఇచ్చాం, డాక్టర్లు కావాలంటే ఇచ్చాము. సబ్ ప్లాన్ లో ప్రతి దళిత వాడ మొత్తం సిమెంట్ రోడ్లు వేశాం. ఈరోజు ఒక్క పని జరగడం వల్ల దళితులకు ఉన్న పథకాలన్నీ ఎత్తేశారు. దళితులకు ఎన్ని పథకాలు ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించండి ఒకసారి. దళితులు గాని, బీసీలు గాని, మైనారిటీలు గాని, ఎస్టీలు గాని, అవన్నీ ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి మోసం అనేది స్పష్టంగా కనపడుతుంది. రెండోసారి ఫ్యాన్ కొట్టేద్దామనే ఆలోచన కూడా వచ్చే అవకాశమే లేదు. ఒకసారి అందరూ నెమరు వేసుకోవాలి. ఇంటికి పోయిన తర్వాత నేను చెప్పేదంటే వాస్తవం ఉందా వాస్తవం లేదా. జగన్మోహన్ రెడ్డి ముందు చంద్రబాబు గారు పథకాలు ఎన్ని ఉన్నాయి ఈ నాలుగు వర్గాలకి, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏ పథకం అన్నా అమల్లో ఉందా? ఎక్కడా ఒక పథకం లేదు. దళితులకు 2 లక్షలు ఇస్తే ఆ కుటుంబం స్థిరపడుతుందని ప్రతి మండలానికి ఒక 100 మందో 50 మందో 70 మందికో ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఒక్కటి లేదు. అందరినీ మోసం చేయటమే లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిది. వేరే గెలిచాడు, గెలిచిన దాన్ని అధికారులు అడ్డం పెట్టి మోసం చేశారు. మోసం చేశారా లేదా? తుర్లపాడు గెలిచిన పంచాయతీని మోసం చేశారు. ఎటువంటి సందేహం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తుర్లపాడుని, గెలిచిన సర్పంచ్ని ఓడించినట్టు చూపించారు.
नूट पद ओट नूट इन ओट गेलो तपक वीर उस पार्टी की आ ग्राम पार्टी मोसम वे वीरय्य मन तो देखना प्रजल मनसा वीरय्य उड़ा तपक रेप माला वीरय्य कुटो ग्रमा की सर्पंच तप एवर वेटो ग्राम मोसम माला कुटा संबंधी मन पार्टी जे एगरवे वरकू ग्राम चंदेपूर्ण यह विधा मन जे एगरतो तुर्लपाड़ जे एगर वेस्ता अंदर मोसम इरव मूड मन प्रभुत्म वस्तु इरव मूड प्रभुत्म तुर्लपाड़ मीदने दृष्टि पड़ता अंदर।